हाय फ्रेंड्स सुशील टेलर्स को स्वागत इवाला टापिक वीडियो चूप्चा एंटे ब्लौज कटिंग चूप्चा इवा स्टिचिंग चूपे प्रॉब्लम एंटे इधो चूडी इक ब्लौज तन की चेति पैके चेस्ट कंकसमन चेस्ट कम डाट्स एला वेवाली एला स्टिचिंग से फ्रंट पार्ट चूपिस्तुन्ना चूडंडी इदी फ्रंट पार्ट लो अडजस्टमेंट अवुते सरी इक मनकु अदंता कूडा साल अवुतदी बैक साइड कूडा उंटदी काकपोते मेन फ्रंट पार्ट लोने उंटदी अदे इते इप्पुडु डाट्स अन्नी कूडा एला वेसुकोवाली मरि तनकि इप्पुडु इला उंदी प्रॉब्लम मीकु इंता मुंदु वीडियोलो चूपिंचानु इला रावाली इला वस्तेने मनकु वल्लकु फ्रंट पार्ट लो इक्कड चेस्ट अनेदी अडजस्टमेंट अवुतदनि चेप्पि चेप्पानु कदा इप्पुडु अदे मरि डाट्स एला वेसुकोवाली मरि अदि कूडा कावालि कदा कटिंग ओकटे कादु स्टिचिंग कूडा कावालि कदा అందుకోసమని చెప్పేసి ఇవల స్టిచింగ్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మన స్టిచింగ్ అంటే డాట్స్ వేసుకునేది ఎలా అని చూపిస్తాను ఇదిగోండి మెయిన్ డాట్ మనకి ఎలా రావాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసుకోవాలంటే ఇంతకు ముందు మీకు టేప్ కొలతతో చూపించాను ఎలా ఉంటది అంటే ఇదిగోండి ఫ్రిక్కర్ నుంచి ఇప్పుడు అంటే తన మెజర్మెంట్ ఇది ఎక్కువ ఉంది కదా పెద్దగా ఉన్న వాళ్ళకి మెజర్మెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3.5 ఇంచులు తీసుకోవాలని చెప్పాను మీకు ఇదిగోండి ఇక్కడి నుంచి 3.5 ఒకవేళ ఇప్పుడు ఇది 22.5 ఇంచెస్ ఉంది అంటే 23 అనుకోండి అంటే రౌండ్ ఫిగర్ వచ్చేసి 46 అంటే ఇప్పుడు మెజర్మెంట్ ఇది పెద్దగా ఉంది కదా ఒకవేళ 40 ఇంచెస్ వస్తది అనుకోండి లేదా 18 వస్తది 18 అంటే 36 వస్తది అనుకోండి అలాంటి వాళ్ళకేమో 2.5 పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ ఉక్సు భాగం నుంచి ఇక్కడ వరకు 2.5 పెట్టుకోవాలి ఈ మెజర్మెంట్లకు ఇప్పుడు తనకి నేను చెప్పాను కదా 45 ఇంచెస్ అని చెప్పేసి 45 ఇంచెస్ అంటే అంటే పెద్ద సైజ్ కదా అలాంటి వాళ్ళకి ఎలా వేసుకోవాలి అంటే 3.5 ఇంచెస్ వేసుకోవాలి 3.5 ఇదిగోండి ఇలా 3.5 మధ్యలో ఎంత ఉండాలి 2.5 ఉండాలి ఇదిగోండి 2.5 ఇక్కడ అంటే ఇదంతా మనకి సెంటర్ లో మనకు మెయిన్ డాట్ అనేది రావాలి మరి ఇక్కడ ఎంత రావాలి ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా 3.5 పెట్టుకోవాలి ఇక్కడ కూడా 3.5 పెట్టుకోవచ్చు లేదా 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఈ మెయిన్ డాట్ మనకు మెయిన్ ఇదిగోండి దీనికి కావాల్సింది మెయిన్ డాట్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు సైడ్ అనేది ఇది ఆప్షన్ మరి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒకవేళ అడ్జస్ట్మెంట్ అంటే మనం సైడ్ జాయింట్ చేసుకుంటాం చూడండి అలాంటప్పుడు ఇక్కడ ఈ పార్ట్ తగ్గింది అని అనుకోండి ఇది విప్పదీసేసుకోవచ్చు దీంతో పని లేదు అంటే ఇది ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ మెయిన్ మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇది ఒకటి కావాలి ఇదిగోండి ఇక్కడ ఇదొకటి కావాలి మనకు ఈ మూడు డాట్స్ అయితే మెయిన్ ఇది ఆప్షన్ ఇదిగోండి ఇలా ఇది ఆప్షన్ ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఈ డాట్స్ ఎలా వేసుకోనో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వేసుకొని రెండు పట్టుకొని ఇలా వేసుకోవాలి ఇది కాస్త పెద్దదనే వేసుకోవాలి ఎందుకంటే వీళ్ళ సైజ్ పెద్దది కాబట్టి పెద్దదనే వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇప్పుడు మెయిన్ డాట్ ఇలా వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ది వేసుకోవాలి ఇక్కడ ఇది ఉక్సు భాగం దగ్గరది ఉక్సు భాగం దగ్గరది ఇప్పుడు వేసేసుకోవాలి ఇదిగోండి ఉక్సు భాగం దగ్గర ఇది వేసాను ఆ తర్వాత ఇప్పుడు సైడ్ ది ఇది ఆప్షన్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇలా ఆ తర్వాత చంక భాగం దగ్గరది కూడా వేసుకుందాం ఇలా వేసుకుందాం ఇదిగోండి ఇలా ఈ డాట్స్ అనేది ఇలా రావాలి ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకుంటే ఇప్పుడు వీళ్ళకు దీంట్లో చెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అయ్యి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇదిగో చూడండి ఇలా వచ్చినాక ఇక అడ్జస్ట్మెంట్ కాకుండా ఇంకేమవుతుంది ఇదిగో చూడండి ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇక షేప్ బెల్ట్ కూడా వేసేసుకుందాం ఇదిగోండి షేప్ బెల్ట్ వేసుకునే విధానం ఎలా ఉంటది అంటే ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది నేను పై పార్ట్ కదా ఇది మనకు బ్లౌజ్ కు వచ్చింది కదా ఇది ఇలా ఉండాలి ఆ తర్వాత సెకండ్ ఇప్పుడు దీనికి నేను రెండు వేసుకుంటున్నాను కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే వేస్తుంటుంటారు ఒకటే షేప్ బెల్ట్ ఒకటి పై పార్ట్ ఇక్కడ లైనింగ్ ఒకటి వేస్తుంటారు అలా వేయకుండా మనం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు మనకు ఈ లైనింగ్ పీస్ ఒకటి ఇది ఒకటి వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ లైనింగ్ పీస్ ఒకటి ఇది ఒకటి వేసుకొని కిందికి ఒకటి పెట్టుకోవాలి
అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఇక్కడ షేప్ ఏంటి అనేది పట్టేసినట్టై ఫిట్టింగ్ కూడా బాగుంటది అందుకోసం అని చెప్పేసి అలా వేసుకోవాలి ఇప్పుడు ఇది విధానం ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు ఇక్కడ స్టిచింగ్ చేసేటప్పుడు ఇలా డైరెక్ట్ ఇలా వేస్తుంటారు ఇలా వేయకూడదు ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఎలా వచ్చింది షార్పుగా ఈ షార్పుగా వచ్చిన దాంతోని వేసుకోవాలి అప్పుడు మనకు షేప్ బెల్ట్ అనేది చక్కగా వస్తది ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా ఫస్ట్ ఇక్కడ వేసుకున్న తర్వాత ఇక్కడ సూత్ దింపాలి దింపిన తర్వాత ఇప్పుడు మనం ఇలా అనుకొని ఇప్పుడు ఇదంతా కూడా సరి చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇదంతా కూడా సరి చేసుకోవాలి అప్పుడు షేప్ బెల్ట్ అనేది చక్కగా మనకు షేప్ అనేది చక్కగా వస్తది ఇదిగో చూడండి చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమవుతది అనుకుంటాను ఈ షేప్ బెల్ట్ లో వేసుకు కూడా ఉంటది చాలా మంది పొరపాటు చేస్తుంటుంటారు ఏంటంటే స్ట్రైట్ గా కుట్టి సరిగ్గా రాకపోవడం ఇలాంటిది ఉంటది ఇప్పుడు ఇక్కడ దానికి వచ్చినాక ఇప్పుడు మెయిన్ దాట్ ఉంది కదా ఈ మెయిన్ దాట్ అనేది ఇది లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఇలా కొంతమంది ఇలా జాయింట్ చేసి కుడతారు జాయింట్ చేసి కుట్టొద్దు అలాంటప్పుడు సరిగ్గా రాదు అయితే మనకి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచింగ్ చేసామని అనుకోండి కరెక్ట్ గా వస్తది ఇదిగోండి ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మూడు భాగాలను ఇప్పుడు మనం ఇలా స్టిచింగ్ చేసుకుంటూ రావాలి ఇదంతా మొత్తం ఇలా స్టిచింగ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి షేప్ బెల్ట్ ఈ షేప్ లో రావాలి మనకు ఈ డిజైన్ ఉంది కాబట్టి కనిపించట్లేదు అంటే షేప్ బెల్ట్ మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ విధంగా ఇలా షార్ప్ గా అనేది రావాలి అప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఇక్కడ మనకు వాళ్ళకి చెస్ట్ అనేది ఇట్లా కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉక్సు భాగం వస్తుంది కదా ఇప్పుడు ఇది చాలా మంది పొరపాటు చేస్తారు ఏంటంటే ఇటువైపు ఇది ఓపెన్ గా ఇదిగో చూడండి ఇలా కుట్టేస్తుంటుంటారు ఇలా కాకుండా మనం లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా కుట్టేసుకోవాలి అప్పుడే మనకు క్లాత్ అనేది కనిపించదు ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్నది చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలా ఇలా వేసుకుంటే పోగులు అనేది ఇదిగో చూడండి అసహ్యంగా కనిపిస్తుంటుంటాయి ఇంకా ఇది కాటన్ సరిపోయింది ఇంకా సిల్క్ వేయాలంటుంటే అనుకోండి పోగులు లేచినట్టుగా అసహ్యంగా కనిపిస్తుంటుంది చూస్తుంటే అలా వేయకుండా లోపలికి ఫోల్డింగ్ చేసేటట్టుగా వేసుకోవాలి ఇలా ఇది ఈజీగా స్టిచ్చింగ్ అవుతుంది అని అనుకుంటారు కానీ ఇది బాగోదు అందుకోసం అని చెప్పేసి లోపలికి వెళ్ళేటట్టుగా వేసుకోవాలి లోపలికి వెళ్ళేటట్టుగా ఏ విధంగా వేసుకోవాలి అని అంటే అందరికి తెలుసండోయ్ కాదని కాదు కాకపోతే ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా అందుకోసం అని చూపిస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ మధ్యలో నుంచి ఇది తీసుకోవాలి తీసుకొని ఇటు నుంచి ఇదిగోండి ఇలా ఇది చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి ఎంత కావాలంతా చూసుకోవాలి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఆ తర్వాత ఇప్పుడు లోపల నుంచి తీసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇలా అలా వేసుకుంటే ఏమైనా పోగుల కింద లేచి అసహ్యంగా చూస్తుంటే బ్లౌజ్ నీట్ గా కనిపించదు ఇదిగోండి ఇప్పుడు ఎంత నీట్ గా వచ్చిందో చూడండి బ్లౌజ్ అంతాను ఇదిగో చూడండి స్టిచ్చింగ్ అనేది మనకి ఏమాత్రం కనిపించట్లేదు ఇలా వేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఇలా వేసుకుంటే మనకు చూడడానికి కూడా బాగుంటది పోగుల కింద లేవదు ఇదంతా కూడా మనకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా వస్తుంది అంటే అట్లా కూడా వస్తుంది ఫిట్టింగ్ రాదని కాదు ఇలా వేసుకుంటే పోగుల కింద లేవదని ఒకటే అంతే ఇక ఉక్సు భాగం కాజా భాగం ఇదంతా కూడా మనం ఇంతకుముందు వీడియోలో చాలా సార్లు చూపించారండి అందుకోసం చూపించట్లేదు ఉక్సు పార్ట్ కాజా పార్ట్ ఎలా వేసుకోవాలనేది డీటెయిల్స్ చాలా ఉన్నాయి మా వీడియోస్ అవన్నీ ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక చూడండి మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి విశిష్ట ఫుడ్ అని ఆ ఛానల్ కూడా తప్పనిసరిగా చూడండి అది ఫుడ్ ఛానల్ అండి అది విశిష్ట ఫుడ్ ఆ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ